Hi friends, ఎలా ఉన్నారు? Welcome to ADSKY. ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని unknown and amazing facts explain చేస్తా. సో ఈ వీడియోని మీరు skip చేయకుండా end వరకు చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ ఎందుకు? వీడియోలోకి వెళ్ళిపోదాం. Fact number 1. Friends, ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మనం మాస్క్ వేసుకోకపోయినా శానిటైజర్ వాడకపోయినా లాక్డౌన్ టైమింగ్స్ని అతిక్రమించి బయటకు వెళ్ళిన పోలీసులు కింద మీద పగల కొట్టడం జరుగుతుంది. అలానే కొత్త కొత్త పనిష్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇండోనేషియాలో ఒక టౌన్లో లాక్డౌన్ రూల్స్ని అతిక్రమించిన వారికి ఒక కొత్త మరియు ప్రమాదకరమైన పనిష్మెంట్లు ఇస్తున్నారు. అదేమిటంటే కరోనా వైరస్ వలన చనిపోయిన వారికి పాతి పట్టడానికి కానీ కాల్చడానికి కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. అందుకని రూల్స్ అతిక్రమించిన వారిని ఈ COVID-19 వలన చనిపోయిన వాళ్ళ యొక్క సమాధులకు గొయ్యి తవ్వమని ఒక కొత్త పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇక ఎవ్వరూ బయటికి రావడం మానేశారు. ఈ కరోనా వస్తుందనే భయం కన్నా వీళ్ళిచ్చే పనిష్మెంట్లు చూసే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది భయపడుతున్నారు. ఆ టౌన్లో ఉన్న పనిష్మెంట్స్ మన ఇండియాలో అమలు చేస్తే మాత్రం చాలామంది బలైపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. కొంతమంది కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని తిడుతుంటారు. మనమైతే అన్నం తింటాం, కానీ కొంతమంది గడ్డి తింటారు. దానికి కారణం ఒక రేర్ అండ్ స్కారీ మెంటల్ డిజార్డర్, అంటే ఒక విచిత్రమైన మరియు అరుదైన మానసిక జబ్బు. ఆ డిజార్డర్ పేరు బాన్థ్రోపీ. ఈ జబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆవులుగా ఊహించుకుంటారు. ఇలా ఆవులుగా ఊహించుకొని తమ రెండు చేతులు రెండు కాళ్ళు నేలపై పెట్టి ఆవులా నడుస్తుంటారు. ఎక్కడైనా ఆవులు కనిపిస్తే వాటితో కలిసి గడ్డి తింటారు. కానీ ఆవు చేసే ప్రతి పని వీళ్ళు చేయలేరు. ఉదాహరణకి వీళ్ళు ఆవుల రూమినేషన్ అంటే నెమరు వేయటం చేయలేరు. నెమరు వేయటం అంటే తిన్న ఆహారాన్ని మళ్ళీ నోటికి తెచ్చుకొని నమలడం వంటివి వీళ్ళు చేయలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక విచిత్రమైన రోడ్ గురించి చెప్పబోతున్నా. ఈ రోడ్ ఫ్రాన్స్లో ఉంది. ఇది సముద్రం మధ్యలో ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ రోడ్ని మనం రోజుకి 2 సార్లు మాత్రమే ఉపయోగించగలం. ఈ రోడ్డుపై కొన్ని గంటలు మాత్రమే మనం ప్రయాణించగలం. ఆ తరువాత ఒక పెద్ద అల వచ్చి ఆ రోడ్ని 13 అడుగుల లోతుకి సముద్రంలోకి ముంచేస్తుంది. డ్రైవర్స్ ఈ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆ అలలను అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు అయిపోతారు. ఇది వన్ ఆఫ్ ది డేంజరస్ రోడ్స్ ఇన్ ద వరల్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, పక్షులకు బీక్ అంటే ముక్కు ఉంటుందని మనందరికీ తెలుసు. పక్షులు వాటితోనే ఆహారం తీసుకుంటాయి. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, ఆక్టోపస్లకు స్క్విడ్స్కు కూడా బీక్ ఉంటుందని? అవి వాటితోనే ఆహారం తీసుకుంటాయి. వాటి బీక్ కెరటైన్తో తయారై ఉంటుంది. అదే కెరటైన్ మన జుట్టులో గోల్లో కూడా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. జపాన్లో ఒక పెంగ్విన్ ఉంది. దాని పేరు లాలా. దీన్ని అందరూ లాలా పెంగ్విన్ అని అంటారు. ఈ పెంగ్విన్ ప్రతిరోజు తన వీపుకు ఒక బ్యాక్ ప్యాక్ అంటే ఒక బ్యాగ్ని తగిలించుకొని అక్కడ ఉన్న ఫిష్ మార్కెట్కి రోజూ వెళ్తుంది. అక్కడ అన్ని మీట్ షాప్స్కి వెళ్తుంది. ఆ షాప్స్లో ఉండే చేపలను కలెక్ట్ చేస్తుంది. వాటిని తన బ్యాగ్లో వేసుకొని మళ్ళీ తన ఇంటికి వచ్చి తింటుంది. ఈ లాలా పెంగ్విన్ చేపలను తీసుకున్న ఆ షాప్ ఓనర్స్ ఏమీ అనరు. కొన్నిసార్లు వాళ్ళే ఈ పెంగ్విన్కి ఆ చేపలను ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, ఇది మనందరి ఫేవరెట్ ఫ్రూట్. అదేనండి అరటిపండు, బనానా. దీన్ని చూస్తే వెంటనే ఎన్నైనా తినేననిపిస్తుంది. కానీ ఈ అరటిపండ్లు మన ప్రాణాన్ని తీసేయగలవు. అరటిపండ్లు రేడియో యాక్టివ్ అంటే రేడియేషన్ని విడుదల చేస్తాయి. కానీ మనందరం తింటున్నాం కదా, మరి మాకెందుకు ఏమీ అవ్వట్లేదు అని అనవచ్చు. మరేమీ భయపడకండి. జనరల్గా యురేనియం, థోరియం వంటి ఎలిమెంట్స్ చాలా రేడియేషన్ని విడుదల చేస్తాయి. వాటితో పోలిస్తే అరటిపండు 0.00001% కూడా ప్రమాదం కాదు. 10 కోట్ల అరటిపండ్లు కంటిన్యూస్గా తింటే కానీ ఒక మనిషి అరటిపండు రేడియేషన్ వల్ల చనిపోడు. ఇన్ని అరటిపండ్లు ఎవరూ కంటిన్యూస్గా తినలేరు. కాబట్టి అరటిపండ్లు తినడం సేఫ్. మీరిప్పుడు ఎంచక్క లాగించేవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7.
ప్రపంచంలోనే 7 వింతల్లో ఒకటైన లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని కంపేర్ చేస్తూ ఒక ఫ్యాక్ట్ చెప్పబోతున్నా. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఒక భారీ కట్టడం. దాని ఎత్తు 54 మీటర్లు. ఇంత పొడవైన పురాతన కట్టడం 4 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇలా వంగి పడిపోకుండా ఉండటమే దీన్ని ప్రపంచ 7 వింతల్లో ఒకదాన్ని చేసింది. కానీ మన దేశంలో వారణాసిలో రత్నేశ్వర్ టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉంది. దీని ఎత్తు 74 మీటర్లు. ఇది 9 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇది లీనింగ్ టవర్ ఆఫ్ పీసా కన్నా 20 మీటర్లు ఎత్తు 5 డిగ్రీలు వంపుతో ఉంటుంది. కానీ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా ఎదగలేదు. ఈ టెంపుల్ గురించి అందరికీ తెలియజేసి మన దేశ గొప్పతనాన్ని చాటాలి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన దేశంలో రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛగా ఉండే అధికారం అందరికీ ఉంది. కానీ తప్పు చేస్తే జైల్లో పెట్టి శిక్షలు వేస్తారు. ఎవరైనా జైలు నుంచి తప్పించుకుంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా కుమ్మి జైల్లో వేస్తారు. కానీ జర్మనీలో జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన ఖైదీల్ని వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ ఖైదీలకు కూడా రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఉండాలి కదా అని భావించి వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఇలాంటి స్వేచ్ఛ మన ఇండియాలో ఉంటే ఇండియా మొత్తం నేరాలతో దొంగతనాలతో నిండిపోతుంది. మరి జర్మనీకి ఏం కాలేదు ఎందుకు అంటే అక్కడ జైలు సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. తప్పించుకోవడం అనేది చాలా కష్టం. కానీ తప్పించుకుంటే మాత్రం పట్టించుకోరు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, తేలు తన తోక చివర ఉండే కుండెంతో కుట్టి విషం మన శరీరంలోకి ఎక్కిస్తుంది. మామూలుగా చీమలు తన చిన్న చిన్న కూరలతో కుడతాయి. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న రాకాసి చీమ కానీ మిమ్మల్ని కుడితే మీరు గంటలో చనిపోతారు. ఈ చీమ పేరు బుల్డాగ్ యాంట్. దీనికి ఈ పేరు రావడానికి కారణం ఏమిటంటే ఒక బుల్డాగ్ యాంట్ ఎంత గట్టిగా కరుస్తుందో అంతే గట్టిగా ఈ చీమ కుడుతుంది. ఇది కుడితే తీవ్రంగా నొప్పి పుడుతుంది, రక్తం ఎక్కువగా పోతుంది. దానికి కారణం దాని పెద్ద కూరలు. అంతేకాకుండా ఈ చీమ శరీరం చివర సూదిగా ఒక కుండెం ఉంటుంది. దాంతో మన శరీరంలోకి 15 నిమిషాల పాటు విషాన్ని ఎక్కిస్తుంది. ఒక చీమ యొక్క విషం మీ ప్రాణాన్ని గంటలో తీసేయగలదు. అదే ఒక గుంపు కొడితే మీరు 10 నిమిషాల్లో పోతారు. ఇవి ఆస్ట్రేలియాలో సముద్ర తీరంలో బతుకుతుంటాయి. దీని పొడవు 20 మిల్లీమీటర్లు, బరువు 0.015 గ్రామ్స్. ఈ చీమ 21 రోజులు మాత్రమే బ్రతుకుతుంది. ఇది పొట్టిగా ఉంటుంది కానీ చాలా గట్టిది. అదే పొట్టిది కానీ చాలా గట్టిది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన ఇండియా యొక్క జాతీయ జంతువు ఏది అని అనగానే మనం వెంటనే రాయల్ బెంగాల్ టైగర్ అని అంటాం. ఇప్పుడు పులుల గురించి మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. పులుల యొక్క పంజా చాలా పవర్ఫుల్ అని మన అందరికీ తెలుసు. పులుల పంజా లాగానే పులి యొక్క నాలుక కూడా అంతే పవర్ఫుల్. పులుల యొక్క నాలుకపై స్కేల్స్ ఉంటాయి. పులుల నాలుక చాలా రఫ్గా ఉంటుంది. ఈ నాలుక ఎంత పవర్ఫుల్ అంటే అది కానీ మన ఇంట్లో గోడను నాకితే మన ఇంటి గోడ పెయింట్ మొత్తం ఊడిపోతుంది. అది ఎక్కడ నాకిందో అక్కడ ఒక్కోసారి ఆ పెచ్చులు కూడా ఊడిపోవచ్చు. పులి ఇతర జంతువుల స్కిన్ నుంచి బోన్ సెపరేట్ చేయడానికి ఇలా నాలుకని ఉపయోగిస్తుంది. మరి పులి తన పిల్లల్ని కూడా శుభ్రం చేయడం కోసం నాకుతుంది కదా, మరి దానికి ఏం అవ్వదు ఎందుకు అని అడగచ్చు. ఎందుకంటే తన పిల్లల్ని ఎలా నాకాలో దానికి బాగా తెలుసు. అదే తల్లి ప్రేమ. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఏంటి, ఏదో కుక్కని లేదా నక్కని కవర్లో పెట్టి వేలాడదీసినట్టు ఉంది కదా? కాదండి బాబు, ఇది ఒక గబిలం. మరి ఏంటి ఎంత సైజులో ఉంది అనే డౌట్ మీకు రావచ్చు. ఎంత పెద్ద సైజులో ఉండటమే మెగాబ్యాట్స్ యొక్క లక్షణం. ఇవి చిన్న చిన్న ఫ్రూట్స్ తిని బతుకుతాయి. అందుకని వీటిని ఫ్రూట్ బ్యాట్స్ అని కూడా అంటారు. ఇవి ఆఫ్రికా యురేషియా దగ్గర ఉంటుంది. వీటి యొక్క వెయిట్ 1.45 కేజెస్. ఇవి గబ్బిలం జాతిలోనే అతిపెద్ద జాతి. వీటి యొక్క వింగ్ స్పాన్ అంటే రెక్క సైజ్ 1.7 మీటర్స్. నిజానికి వీటి యొక్క మెయిన్ యాన్సెస్టర్స్ ఆస్ట్రేలియాలో ఉండేవి. ఇవి నాక్టర్నల్స్ అంటే రాత్రిపూట సంచరించే జీవులు. ఇప్పటి వరకు మనం ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న బ్యాట్ గురించి తెలుసుకుందాం. బంబుల్ బీ బ్యాట్ అనేది ప్రపంచంలోనే అతి చిన్న గబ్బిలం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న గబ్బిలం జాతే కాదు, ఇవి ప్రపంచంలోనే అతి చిన్న మ్యామిల్స్ కూడా. మ్యామిల్స్ అంటే పిల్లలకి పాలిచ్చి పెంచేవి జంతువులు. వీటి యొక్క వెయిట్ అండ్ హైట్
కాయిన్ కన్నా చాలా తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇతని పేరు జాన్ హ్యారిసన్. ఇతను ఒక యూనిక్ జాబ్ ఎంచుకున్నారు. అదేంటంటే ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేయడం. వింతగా ఉంది కదా, ఇతనికి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. అందుకని ఈ ప్రొఫెషన్ని ఎంచుకున్నారు. ఇప్పటి వరకు ఇతను 200 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ని టేస్ట్ చేశారు. ఇతను సుమారుగా 100కి పైగా కొత్త ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని కనిపెట్టారు. వరల్డ్ రికార్డ్స్ ప్రకారం జాన్ హ్యారిసన్ ఒక ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసి అందులో ఎంత బటర్ కంటెంట్ ఉందో చెప్పేయగలరు. ఇతని యొక్క టేస్ట్ బడ్స్ని అమెరికా $1 మిలియన్ అంటే సుమారుగా 10 లక్షలకు పైగా ఇన్సూరెన్స్ చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి మా కింద కామెంట్ సెక్షన్లో అడిగితే వాటి మీద మేము వీడియోస్ చేస్తాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.